క్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రేమతో నన్ను ప్రేమించి నూతన జీవి
వందనము. నీవు నాకై చేశావు త్యాగం, దేవా నీకే వందనము. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. దేవా నా దేవా నిన్ను కీర్తించదన్, దేవా నా ప్రభువా నిన్ను స్తుతించదన్, దేవా నా దేవా నిన్ను కీర్తించదన్, దేవా నా ప్రభువా నిన్ను స్తుతించదన్. స్తుతించదన్ దేవా నా దేవా నిన్ను కీర్తించదన్, దేవా నా ప్రభువా నిన్ను స్తుతించదన్, నిన్ను కీర్తించదన్, నిన్ను స్తుతించదన్, నీ నామమునే గణపరచదన్. నిన్ను కీర్తించదన్, నిన్ను స్తుతించదన్, నీ నామమునే గణపరచదన్. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. దేవా నా దేవా నిన్ను కీర్తించదన్, దేవా నా ప్రభువా నిన్ను స్తుతించదన్, దేవా నా దేవా నిన్ను కీర్తించదన్, దేవా నా ప్రభువా నిన్ను స్తుతించదన్. సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం, నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ సమయం కార్యక్రమం క్రమంగా వీక్షిస్తున్న సోదరి సోదరులందరికీ యేసునామంలో శుభములు. అందరూ బాగున్నారండి? మీ జీవితంలో కష్టాల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది చేసేటువంటి పని ఏంటంటే కంగారు పడిపోయి ఇక నా జీవితం ఏమాత్రం కూడాను బాగుపడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో జీవితం దుఃఖంగా గడుపుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క ఆలోచన విధానం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అది ఎలాగంటే నేను ఇప్పుడు విశ్వాసాన్ని ప్రయోగించాలి, ఇప్పుడు నేను దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అలాంటి సమయం వచ్చింది,
ఇది నాకు చాలా మంచిది అనని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆ విధంగా ఆలోచిస్తూ తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ యేసు ప్రభుతో నడుస్తూ విజయాలను చూస్తూ ముందుకు సాగిపోతాడండి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మానవుడు చూసేటువంటి విషయాలు తమ హృదయాన్ని స్పందిస్తూ ఉండేటట్లుగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఈ లోకంలో ఎప్పుడూ కూడాను ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడనేటువంటి నిరీక్షణతో ముందుకు సాగుతాడు. నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తూ 20వ వార్షికోత్సవాన్ని ప్రకటించినప్పుడు, టీవీ ద్వారా ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు హాజరైనటువంటి మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చి దేవుని నామ మహిమార్థమై 20వ వార్షికోత్సవ కూడిక 15వ తారీఖున జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన దేవుని యొక్క వాక్యములో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ధ్యానం చేసుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించి నన్ను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 17వ వచనం కూడా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పూర్వపు దినాల్లో పితరులు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు వారందరూ కూడాను దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి జీవించినట్లుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. బైబిల్ మనకి ఏం బోధిస్తూ ఉందంటే, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో జీవించేటువంటి మానవుల యొక్క జీవితం తాత్కాలికమైన ఒక ఏర్పాటు మాత్రమే. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఒకటి ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటంటే, యేసుక్రీస్తు నందు సర్వ మానవాళి రక్షించబడాలి, వారు విశ్వాసం ఉంచాలి, వారి పాపములకు క్షమాపణ పొందాలి, తర్వాత వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యమైనటువంటి పరలోక రాజ్యం చేరాలి అనేటువంటి గొప్ప విషయాలు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే, మానవుని యొక్క పుట్టుక, మానవుని యొక్క జీవితం, మరణం, తర్వాత జీవించేటువంటి నిత్యమైనటువంటి జీవితాన్ని గురించి చాలా స్పష్టంగా బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఏ మత గ్రంథం కూడాను అంత క్లియర్గా చెప్పదు. అందుకే బైబిల్ని ఏమన్నా అని చెప్పారంటే, ఇది మానవునికి వెలుగు చూపించేటువంటి, మానవునికి మార్గాన్ని చూపించేటువంటి గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇది నశించిపోతున్నటువంటి మానవుణ్ణి దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఒక మార్గదర్శిగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తాం. మీకు దేవుని యొక్క వాక్యం లేని ఎడల ఎలా మీరు దేవుని యొక్క మార్గంలో నడవగలరు? ఆ వాక్యాన్ని విపులంగా తెలియచేయని ఎడల ఎలాగ అర్థం చేసుకోగలరు? కాబట్టి దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ను మనం ప్రతిదినము చదవాలి. అందులో ఉన్నటువంటి విషయాలు గ్రహింపయ్యేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చావు, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడండి, నీ వాక్యమును నాకు వివరింపచేయండి అని మీరు ప్రార్థించినట్లయితే, మీరు వాక్యమును చదువుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అంటే ఒక గ్రహింపు కలుగుతుంది. నేను ఇలా జీవించాలి, నేను దేని కొరకు జీవించాలి, నా జీవితం ఈ లోకంలో ఒక తాత్కాలికమైన ఏర్పాటు కనుక శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం కొరకు నేను జీవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి క్రైస్తవ సత్యాలు బైబిల్లో మనకు తెలియజేయబడుతున్నాయి. కావున మేము అధైర్యపడము. అధైర్యము, అవిశ్వాసము, భయము, ఆందోళన, దిగులు, చింత, కృంగుదల, ఇవన్నీ కూడాను ఒక మనిషి దేవుని మీద నమ్మకం లేనప్పుడు వచ్చేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయాలు. ఈ అంతరంగ హృదయం ఎప్పుడైతే బలహీన పడుతుందో జీవితం అంతా కూడాను బలహీనమైపోతుందండి. ఇక్కడ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినటువంటి ఈ వ్యక్తి అనేక శ్రమల మార్గంలో కూడా నడిచి దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానాలను నమ్ముకొని ముందుకు సాగిపోయాడు. గనుకనే మేము అధైర్యపడము అన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు మాకు కష్ట సమయంలో సహాయం చేశాడు, నడిపించాడు, అనేక ప్రార్థనలు చేశాడు పౌలు మహాభక్తుడు. శ్రమ దినముల్లో
కృంగిపోకుండా ప్రార్థించినటువంటి వారి యొక్క ప్రార్థన యేసు ప్రభు వింటాడండి. ఈ రోజున అనేక మంది జీవితాలు అనునిత్యము ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు జీవితం అంతా విచారంతో వారి ముఖాలలో ఆ యొక్క విచారాన్ని మనం స్పష్టంగా చూడగలం. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితం ఒక వ్యత్యాసంగా ఈ లోకంలో ఉంటుంది. అదేంటంటే వారు ధైర్యంగా ఉంటారు. 1 తిమోతి 1:17 ఇలాగ వ్రాయబడింది, దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ముందుకు సాగండి. పిరికితనము అనేటువంటి ఆత్మను ఆయన తన ప్రజలకు ఇవ్వలేదండి. మీరు పిరికితనంగా ఉండకూడదు. ఎలాంటి శోధన వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా యేసు నాకు తోడుగా ఉన్నాడు, యేసు ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడు, నేను ఆయన బిడ్డను, నా దేవుడు గొప్ప రాజు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఇలాంటి విషయాలతో మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ముందుకు సాగాలి. మేము ఎందుకు అధైర్యపడము అనంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. దీనికి ఒక రీజన్ చెప్తా ఉన్నాడు న్యూటన్ అనేటువంటి భౌతిక శాస్త్రవేత్త. ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క వస్తువుకు ప్రతిచర్య ఉంటుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది, యాక్షన్ ప్రపోర్షనల్ టు రియాక్షన్ అన్నాడు. ఒక వ్యక్తి ఒక బంతిని తీసుకొని గోడకు కొట్టినట్లయితే ఎంత వేగంతో ఆ బంతిని ఆ గోడకు కొడతాడో అదే వేగంతో అది మరలా తిరిగి అతని దగ్గరకు వస్తుంది, అదే వేగంతో అతనిని తాకుతుంది. నిజమే. ఈ సూత్రంతో ప్రపంచంలో అనేకమైనటువంటి క్రొత్త విషయాలను కనుగొన్నారు. బైబిల్ చెప్పే సత్యం కూడా అదేనండి. బైబిల్లో నుండి ఇలాంటి సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఐజాక్ న్యూటన్ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. నీవేదైనా ఒక వస్తువును చూడకపోయినా సరే ఆ వస్తువు ఉందని చెప్పి నమ్ముతున్నావు, తర్వాత నువ్వు ఆ వస్తువును చూస్తున్నావు. దేవుడు ఉన్నాడు, ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. నీవు నేను మనందరం కూడాను ఆయన యొక్క సృష్టిలో భాగం. మనం ఆయన వారము, ఆయన చేత మనం సృష్టించబడ్డాం. మరి ఆ దేవుణ్ణి నమ్మి ప్రతి సమయంలో ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు ప్రార్థన చేసి ముందుకు సాగితే నీ జీవితం అంతా విజయంగా ఉండదా? ప్రియ సోదరి సోదరులారా, వేటిని చూస్తే మన హృదయం వాటి వైపే ఆకర్షించబడుతుంది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మీరు యేసును చూడండి, యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనం నడవాలి. మీరు అలా నడిచినప్పుడు ఈ లోకంలో ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ లోకం చూస్తూ ఈ లోక విషయాలను గురించి ఆలోచించినంత కాలం ఈ లోకం కొరకే యేసుక్రీస్తుని నమ్ముకుంటే జీవితం కన్నీటిమయం అవుతుంది. ఎప్పుడైతే మీరు ప్రేమించినటువంటి వస్తువులు, మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు మీకు దూరం అవుతారో మీలో ఉన్న ఆనందం కూడాను వాటితో పాటు వెళ్ళిపోతుంది. కనుక హృదయం ఖాళీగా ఉంటుంది. ఇవే కనబడుతున్నటువంటి విషయాలను మనిషి ప్రేమిస్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి వస్తు వాహనాలను ప్రేమిస్తూ వాటి నిమిత్తమే యేసు ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారి జీవితం ఒక దినాన పూర్తిగా దుఃఖంగా మార్చబడుతుందండి. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ లోకమంతా వారికి దూరమైన శ్రమలైన కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉన్నవైనా, అంటే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటివి లేదా అవి పోయిన తర్వాత రాబోవునవైనా ఇంకా ఏమైనా ఈ లోక సంబంధమైన విషయాలు ఏమైనా ఇచ్చినా సరే నా సంతోషం వాటిలో లేదు, నా నిరీక్షణ వాటిలో లేదు, నా ధైర్యము ఈ లోకంలో లేదు. ఈరోజున మనిషి డబ్బును ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ డబ్బులోనే వారికి సమస్త ఆనందం ఉన్నట్లుగా వాటి కొరకై ఎంతో ప్రోకులాడుతూ ఉన్నారు. ధనం మూలం ఇదం జగత్, అంటే ధనమేరా అన్నిటికీ మూలం. ఇది మనిషి నమ్మేటువంటి ఒక భౌతిక సిద్ధాంతం. కానీ బైబిల్ చెప్పేటువంటి ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, మనిషి దేవుణ్ణి నమ్మాలి. సృష్టికర్త అయినటువంటి రక్షకుడు, మానవులను విమోచించినటువంటి ఏకాకి
ఏకైక దైవం యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మానవులను రక్షించుట కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన్ని నమ్మాలి అని అని బైబుల్ చెప్తా ఉంది. పూర్వం మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అనేక మంది యేసుక్రీస్తును ఎందుకు నమ్మేటానికి వాళ్ళు ప్రయత్నం చేశారంటే, ఏదో ఈ లోకంలో వస్త్రాలు వస్తాయి, లేకపోతే ఏవో కాలేజ్ స్కూల్స్లో పిల్లల్ని ఫ్రీగా చదివిస్తారు, ఏ యొక్క బెనిఫిట్స్ ఈ లోక సంబంధమైనటువంటి మేళ్ళు కొరకు నమ్ముకుంటూ వచ్చారు. కానీ కాలగమనంలో మిషనరీస్ వచ్చారు. వారు వచ్చి ఆత్మీయ సత్యాలను, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను వారు తెలియచేశారు. మీరు మొట్టమొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీ ఆత్మీయ జీవితం యొక్క ఆనందం కొరకు క్రీస్తుని నమ్మండి అని చెప్పారు. ఇలాంటి బోధల వైపు అనేక మంది ఆకర్షించబడ్డారు. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి రక్షణ పొందారు. తర్వాత ఈ లోకంలో మనుషులు ఇవ్వలేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందారు. ప్రియ సోదరి సోదరులారా, అవును, ఈ దినానికి కూడా యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారనటువంటి దేవుడు, ఎన్నడూ మారడు. ఆయన మాట తప్పడండి. అందుకనే పౌలు, మేము దృశ్యమైనటువంటి వాటిని చూడలేదు కానీ అదృశ్యమైనటువంటి వాటిని మేము నిదానించి చూచుచున్నాము. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు ముందుకు సాగుతూ ఉంటే అనేక మంది అతన్ని తన విశ్వాసం నుంచి తొలగించడానికి అనేక విధంగా సైతాను ప్రయత్నం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా వారి ఇంటి వారే వారికి శత్రువులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యేసుప్రభు చెప్పాడు. అయినా సరే వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యములో వారి జీవితం స్థిరపరచుకొని ముందుకు సాగాలి. ఒకసారి ఒక వ్యక్తి రెండు పర్వతాల మధ్య ఒక పెద్ద తీగ కట్టి దాని మీద నడుస్తూ ఉన్నాడంట. ప్రజలందరినీ కూడాను ఎంతో ఆశ్చర్యపరుస్తూ నడుస్తూ ఉన్నాడు. చాలామంది ప్రజలు ఆశ్చర్యపడిపోతుండే, అంత ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తి కింద పడిపోతే ముక్కలైపోతాడు, గుండెలు అదిరిపోతూ ఉన్నాయి చూసేటువంటి వారు. అయితే ఆ వ్యక్తి అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తన చేతిలో ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక కర్ర పెట్టుకొని ఎవరి వైపు చూడకుండా ఆ చేతిలో ఉన్న కర్ర వైపు చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ తీగ మీద నడుస్తూ ఉన్నాడు. కింద నుంచి అనేక మంది చప్పట్లు కొడుతూ ఉన్నారు. వారావా, ఎంత గొప్ప వ్యక్తి విను అని అని చెప్పి అతన్ని పొగుడుతూ చప్పట్లు కొడుతున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. అయినా సరే ఆ వ్యక్తి వారి వైపు చూడకుండా ఆ బ్యాలెన్స్ అంతా కూడా చూసుకుంటూ ఆ రోప్ మీద, ఆ తీగ మీద నడుస్తూ ఉన్నాడు. అతను ప్రజలు తనను చూసి పొగుడుతున్నారు అని, కానీ అక్కడి నుంచి చూస్తే కింద నుంచి పడిపోతాడు, చనిపోతాడు. కానీ అతని దృష్టి వారి మీద లేవు. అతని కళ్ళు కేవలం అతని చేతిలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ చేసేటువంటి ఆ కర్ర మీద మాత్రమే ఉన్నాయి. అతని చెవులు దేని మీద ఉన్నాయంటే, కింద మనుషులు తన పొగుడుతూ అతని కేరింతలు కొడుతున్నారే ఆ మాటల వైపు తన చెవులు ఆకర్షించబడలేదు. తన చెవులు దేని మీద ఉన్నాయంటే, చెవులు మూసుకొని నేను ఈ రోప్ మీద జాగ్రత్తగా నడవాలి అని అని చెప్పి వారు చెప్పే మాటలు వినకుండా ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి అతను విజయవంతంగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుస్తూ ప్రజలను ఎంత గొప్పగానో ఆకర్షించాడు. ఒక నిజమైనటువంటి విశ్వాసి కూడా ఈ లోకంలో అలానే ఉండాలండి. ఎవరు ఏమైపోయినా, వాళ్ళు ఎన్ని చెప్పినా, నా దేవుడైన యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనని ఆ వాక్యమును హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలి. బైబిల్ చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఎవరైతే నా మాటలు విని దీని ప్రకారం చేస్తారో వారు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల్లాగా వారి జీవితం ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, మీ జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసుకో. మనుషులను సంతోషపెట్టే విధంగా ఈ లోకంలో, కేవలం మనుషులను సంతోషపెట్టే విధంగాను లేకపోతే మనుషులు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవిస్తే నీ జీవితం సంతోషంగా ఉండదు. ఒకసారి నిన్ను ప్రేమిస్తున్నావనని చెప్పే వ్యక్తి అనేక సార్లు నిన్ను ద్వేషించవచ్చు, కానీ యేసుప్రభు అలా చెప్పలేదండి. ఆయన నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. మేము నిత్యమైనటువంటి మహిమ భారమును కలుగొచ్చేయుచున్నది, మేము నిత్యమైనటువంటి వాటి మీద మా దృష్టిని ఉంచాము. నిత్యమైనటువంటివి ఏంటంటే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి పాపక్షమాపణ,
యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని మారు మనసు పొందటం, రక్షణ భాగ్యాన్ని స్వీకరించడం, ఇవి శాశ్వతమైనటువంటివండి. ఈ లోకము, ఈ శరీరము, ఈ లోకములో ఉన్న వస్తువాహనములు అన్నీ కూడా ఒక దినాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అయితే యేసు నీలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు నందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీతో పాటు ఆయన ఆ నిత్యరాజ్యానికి నిన్ను తీసుకొని వెళతాడు. యేసుక్రీస్తుని, ఈ బైబిల్ని మనం అందుకే నమ్మాలి. నిత్యమైనటువంటి వాటి కొరకై యేసును వెంబడించాలి. ఈ లోకంలో స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఎన్నో ఉన్నాయి, కానీ యేసు ప్రభు ప్రేమ స్వార్థంతో నిండినటువంటిది కాదు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిది. నిజానికి మనం పాపం చేసాం, మనం ఆ నిత్యమైనటువంటి నరకాగ్నికి 2 సార్లు ఆహుతి కావాలి. 1 జన్మత పాపులం కనుక, 2 క్రియల రూపంగా చేసినటువంటి పాపములు. ఈ 2 తగిన శిక్ష ఆత్మకు, శరీరానికి నిత్యమైనటువంటి వేదన, నిత్య నరకాగ్నిలో. అయితే యేసు ప్రభు మనలను ప్రేమించి మన స్థానాన్ని తీసుకొని, నీ స్థానాన్ని తీసుకొని ఆ శిలువ మీద తన ప్రాణమును బలిగా అర్పించాడు. అందుకే ఆయనలో ఏ స్వార్థము లేదు, నిస్వార్థమైనటువంటి ప్రేమతో, ఆ శిలువ ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి, నీ జీవితంలో ఈ దినమే యేసుక్రీస్తుకు ఒక అవకాశాన్ని కలిగించి ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో ఉన్నాడు. ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ లోకము ఎంతగా ప్రభావితం చేస్తుందో వాటి నుంచి విడిపించబడాలని, నీ మీద తమ దృష్టిని ఉంచి విశ్వాసంతో ముందుకు సాగాలనే విషయాలు నీ బిడ్డలు విన్నారయ్యా. విన్న వాక్యము ఈ బిడ్డల హృదయాల్లో నాటండి, ఫలింపచేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించి నిన్ను మహింపరిచే బిడ్డలుగా చేయమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డ తమ జీవితాలు నీకు అంకితం చేసుకుని నీ మార్గంలో నడిచేవారిగా చేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221180. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.